ఓం శాంతి. పరమపిత శివపరమాత్మ తెలిపినటువంటి మధుర మహావాక్యాలు మురళీసారం, తేదీ మే 17, 2021. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్ములను తమ సమానం మహిమయోగ్యులుగా చేసేందుకు బాబా వచ్చారు. బాబాకు ఏ మహిమ ఉందో దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. ప్రశ్న: భక్తి మార్గంలో ప్రియతముడైన పరమాత్మ ఎవరో పూర్తిగా తెలియకపోయినా ఏ మాటను చాలా ప్రేమగా అంటూ స్మృతి చేస్తారు. సమాధానం: ఓ ప్రియతమా, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము కేవలం మిమ్ములను మాత్రమే స్మృతి చేస్తాము, అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీతోనే జోడిస్తాము అని చాలా ప్రేమగా తండ్రితో చెప్తారు, స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా నేను వచ్చాను కనుక ఆత్మాభిమానులుగా అవ్వండి, ప్రేమతో తండ్రిని స్మృతి చేయటం మీ మొదటి కర్తవ్యం. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్దాదాలకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్: పతితులను పావనంగా చేయు బాబా వృత్తి ఏదైతే ఉందో అదే మీరు చెయ్యాలి. బాబాను స్మృతి చేయండి, పావనంగా అవ్వండి, ఇదే లక్ష్యాన్ని అందరికీ ఇవ్వండి. రెండో పాయింట్: ఈ బ్రాహ్మణ జీవితము దేవతల కంటే ఉత్తమమైన జీవితం అనే నశాలో ఉండాలి. బుద్ధి యోగాన్ని ఇతరుల నుండి తొలగించి ఒక్క ప్రియతముని మాత్రమే స్మృతి చెయ్యాలి. వరదానం: ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసే శక్తి స్వరూప భవ. వరదానము: ఆసక్తిని అనాశక్తిలోనికి పరివర్తన చేసే శక్తి స్వరూప భవ. వివరణ: శక్తి స్వరూపంగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోనికి మార్పు చేయండి. మీ దేహంలో, సంబంధంలో, ఏ పదార్థంలో గాని ఎక్కడైనా ఆసక్తి ఉంటే మాయ రాగలదు, కనుక శక్తి రూపంగా మీరు అవ్వలేరు. అందువలన ముందు అనాసక్తులుగా అవ్వండి, అప్పుడు మాయ కలిగించే విఘ్నాలను ఎదిరించగలరు. విఘ్నాలు వచ్చినప్పుడు భయపడి అరిచేందుకు బదులు శక్తి రూపాన్ని ధారణ చేస్తే విఘ్న వినాశకులుగా అవుతారు. లోగన్: దయా, నిస్వార్థం మరియు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండండి, స్వార్థం కలవారిగా అవ్వకూడదు. అచ్చా. ఓం శాంతి.